నమస్తే మేడం. మేడం, ఈ ఇప్పుడు సోషల్ మీడియా ఎలా తయారైందంటే ఒక తల్వార్ కన్నా గన్ను కన్నా పవర్ఫుల్గా అని చెప్పుకోవచ్చు, లేదా భయపెట్టిస్తుంది. దేనికంటున్నానంటే వైసీపీ సోషల్ మీడియా ఆమె సునీతని ఎంత అసలు ఆమె భయపడిపోతుంది, నన్ను చంపేస్తారంటూ, నన్ను షర్మిలను లేపేస్తామంటూ ఫేస్బుక్లో పెడుతున్నారని ఆమె సైబర్ క్రైమ్లో రిపోర్ట్ చేశారు. అంటే ఎందుకు అంత నీచంగా మహిళలపై అక్కడ ప్రభుత్వం అక్కడ సోషల్ మీడియా ఎందుకు చేస్తుంది అనుకోవచ్చు, అంత భయం ఎందుకు వాళ్ళకు? ఒక మహిళలపైనే నేను ఎందుకు అనుకుంటున్నాను, మీరు వీళ్ళు ఇద్దరు మహిళలు అవటం యాదృచ్ఛికం ఒక రకంగా, కానీ వాళ్ళు అంటే సొంత బ్లడ్ కూడా ఆయనకి. అంటే ఇప్పుడు ఎలాగా అయిపోయారు వీళ్ళు అంటే, ఆ ప్రత్యర్థి పార్టీల్లో ఉన్న వాళ్ళని వాళ్ళు వాళ్ళ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి వాళ్ళ గురించి రకరకాలుగా ప్రత్యక్షంగా పరోక్షంగా సోషల్ మీడియాలో ఈ విధంగా చేయడము అనేది ఒక రకంగా ప్రశాంత్ కిషోరు యొక్క వ్యూహాలను వీళ్ళు పుణికిపుచ్చుకున్నట్లు, అసలు సోషల్ మీడియాని ఎలా వాడుకోవాలి ఎలా వాడుకోవాలి అనే దాని ఒక పోకిరీలాగా తయారయ్యారంటే, మనం అంతర్జాల పోకిరీలు అంటారు కదా, అలా తయారైపోయారు వీళ్ళు. తయారైపోయి మీరు గమనించే ఉంటారు, రాహుల్ గాంధీ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తల్లో ఒక బయట ఒక నాయకుడు పప్పు అంటే ఈ సోషల్ మీడియాలో కొన్ని వందల మంది పప్పు అన్నారు. ఇవాళ చూడండి రాహుల్ గాంధీ, వీళ్ళన్న పప్పే ఈరోజు జోడో యాత్ర చేయడం కావచ్చు, అంతకంటే ముందు పరిణితిగా నాకు పార్టీలో పదవులు వద్దు అని అనే సోషల్ మీడియా పోకిరి అనుకోవచ్చు జగన్. అంతేగా వాళ్ళు పెంచి పోషిస్తున్నారు కదా, ఓకే, పోకిరిలాగా పెంచి పోషిస్తున్నప్పుడు అంటే అలా ఎలా అయితే రాహుల్ గాంధీని చేశారు, లోకేష్ ఎన్ని మాటలు అన్నారండి, లోకేష్ని పప్పు అన్నారు, ఆయన మొహం చూస్తే ముద్దపప్పు గుర్తొస్తుంది, ఎన్ని పెట్టారు అసలు లోకేష్నేంటి, లోకేష్ భార్యనేంటి, భువనేశ్వరి అందరినీ ట్రోల్ చేశారు, అందరినీ ట్రోల్ చేశారు కదా, చంద్రబాబు నాయుడు ట్రోల్ చేశారు కదా, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పార్టీ విధానాలని పరిపాలనని ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఎంత ట్రోల్ చేశారు. ఇప్పుడు వైసీపీ వేర మహిళలని కొంతమంది, అలాగే టీడీపీ మహిళలు కొంతమంది, వాళ్ళ అడ్రస్ లేరు, ఒకప్పుడు చాలా యాక్టివ్గా ఉన్నవాళ్ళు సోషల్ మీడియాలో. అంటే నిజంగానే ప్రాణహాని ఉందనుకుంటు అనుకోవచ్చా? అదే సునీత కానీ అక్కడికే వద్దాం. ఓకే, అంటే వాళ్ళందరినీ అలా చేసిన తర్వాత వీళ్ళు నెక్స్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చారు షర్మిల సునీత. సునీతని ఇంతకు ముందే చాలా మాట్లాడి ఉన్నారు, అప్పుడు షర్మిలకు జోలికి పెద్దగా వెళ్ళాల. అవును, షర్మిల జగన్మోహన్ రెడ్డి వదిలిన బాణంగా ఉన్నన్ని రోజులు ఆమె వైఎస్ షర్మిల. ఓకే, ఆ స్టేటస్ని ఉంచుకున్నారు అట్లాగే. ఓకే, ఆ తర్వాత ఆమె తెలంగాణలో రాజకీయాల్లోకి వస్తే కూడా ఆమెనేమి ఆమె జోలికి వెళ్ళలేదు. అవును కదా, ఏం మాట్లాడలే అప్పుడు కూడా ఆమె వైఎస్ షర్మిలనే. కానీ జగన్ ఏం డైరెక్ట్గా చేయడం లేదు కదా, జగన్ చేయకపోవచ్చు అండి, అలా చేసే వాళ్ళని గురించి ఒక స్టేట్మెంట్ ఇవ్వద్దా, అవును, ఒక చర్య తీసుకోవద్దా, తీసుకుంటే వీళ్ళు ఆగుతారు కదా. ఓకే, ఆ తర్వాత చూసుకుంటే షర్మిల అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఆమె అసలు వైఎస్ షర్మిలే కాదు అని చెప్పి, శాస్త్రి షర్మిల శాస్త్రి అని సాక్షాత్తు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఛానల్స్లో కూడా, యూట్యూబ్ ఛానల్స్లో కూడా ఇలాగే మాట్లాడుతున్నారు, షర్మిల శాస్త్రి అని మాట్లాడుతున్నారు. మరి మీరే ఒకప్పుడు వైఎస్ షర్మిలారెడ్డి అని మీరు మాట్లాడారు. అవును, ఫస్ట్ మొత్తం ఈ వైసీపీ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఎవరిని ఫాలో అవుతూ ఉంటుంది అంటే, ఒక వెధవ అమెరికాలో ఉన్నాడు పంచప్రభాకర్ అని, వాడు అక్కడ కూర్చొని వాడు వీడియో చేసి పెడతాడు. ఓకే, ఆ వీడియోని వీళ్ళందరూ చూస్తారు, చూసి ఫాలో అయిపోయి వీళ్ళందరూ ఈ మెసేజ్లు పెడతా ఉంటారు. అంటే ఇదంతా ఒక రూట్ మ్యాప్ ఇస్తాడు, ఒక ఆర్గనైజ్డ్ వ్యవహారం అన్నమాట ఇది. ఓకే, అంటే దీనికి కొంతమంది ఎంప్లాయీస్,
ఈ లైక్లు పెట్టేవాళ్ళు, డిస్లైక్లు పెట్టేవాళ్ళు, అలాగే ఈ కామెంట్స్ పాస్ చేసేవాళ్ళు, నేను ఈ కామెంట్ నేను చెయ్యొచ్చా చెయ్యకూడదా, అసలు ఇది నిజమా అబద్ధమా, ఇప్పుడు నాకు ప్రాణహాని ఉంది అని ఎందుకు వచ్చారు అని. ఇప్పుడు ఇప్పుడు ఈవిడ నిజంగానే ప్రాణహాని ఉంటుందా? ఈవిడ దగ్గరికి వచ్చేసరికి, సునీతారెడ్డి విషయం వచ్చేసరికి, ఇప్పుడు షర్మిల ఏం చెప్పినా ఆగేలా లేదు. అవును, రాజకీయాల్లోకి వచ్చేసింది. ఆంధ్రాలో డి అంటే డి అన్నట్టు మాట్లాడుతుంది. ఇప్పుడు ఆవిడని ఇలాగే మాట్లాడారు. ఆవిడకి, ఆవిడ నాకు ఆల్రెడీ ఆవిడకి ఒక సెక్యూరిటీ సిస్టమ్ ఉంది, నాకు ఇది చాలదు, నాకు ఇంకా కావాలి అని ఆవిడ అడిగింది నాకు. ఓకే, అడిగితే అసలు ఉన్నది కూడా తీసేస్తాం అన్నట్లుగా మాట్లాడారు. ఇంకా నెక్స్ట్ వంతు సునీతారెడ్డిది వచ్చింది. ఇన్నాళ్ళు నిన్ను చంపేస్తాము, నిన్ను పొడి చేస్తాము, నిన్ను కరి చేస్తాము అనని వాళ్ళు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే, ఇది వివేకానంద రెడ్డి కేసు విషయంలో ఆమె ఫైట్ చేసినందుకు కూడా కాదు. ఓకే, ఫైట్ చేసినందుకైతే అప్పుడే అనేవాళ్ళు ఇలా, ఇప్పుడు ఎందుకు అంటున్నారంటే ఈమె రాజకీయాల్లోకి వచ్చి పోటీ చేస్తుంది అని ఆమె చెప్తుంది కదా, పోటీ చేస్తాని చెప్తుంది. కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమె ఎంపీగాను ఎమ్మెల్యేగాను పోటీ చేస్తుంది, వివేకానంద రెడ్డి భారీ కూడా పోటీ చేస్తుంది. ఈ ఈ వార్తలు ఎప్పుడైతే వచ్చినాయో అంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబంలో నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ రావద్దు, రావద్దు, పోటీ చేయవద్దు, పోటీ చేయొద్దు. అంటే ఫ్యాక్షన్ రాజకీయాలు అలాగే ఉంటాయి కదా, అంతే ఉంటాయి. ఒకవేళ చేస్తే కూడా వాళ్ళ పార్టీ నుంచే పోటీ చేయాలి. ఓకే, ఇప్పుడు తండ్రిని చంపేసిన వాళ్ళు ఈ పార్టీలోనే ఉన్నారు, వాళ్ళని వాళ్లే దాస్తున్నారు, వాళ్ళే వాళ్లే రక్షిస్తున్నారని తెలిసి కూడా సునీతారెడ్డి రాజీ పడిపోయి పోని వస్తే అన్న నాకు టికెట్ ఇస్తావా అని అడిగితే కూడా టికెట్ ఇవ్వరు. కానీ ఆమె ఏదో అంటారే, అమ్మ పెట్టా పెట్టదో అడుగు తిన్నా తిన్నవ్వదు అని, ఆ ఉద్దేశంతో ఆమె పోటీ చేస్తుందని ఎప్పుడైతే తెలిసిపోయిందో వెంటనే దాడి మొదలెట్టేశారు సోషల్ మీడియాలో. ఓకే, ఇప్పుడు షర్మిల మీద అదే రకమైన దాడి, సునీతారెడ్డి మీద కూడా అదే రకమైన. ఈ దాడి సోషల్ మీడియా వాడికి పరిమితం అవుతుందా, లేకపోతే నిజంగానే చంపేస్తారు వీళ్ళని దాడి జరగవచ్చా? అంటే ఇప్పుడు ఇంత ఓపెన్ అయిన తర్వాత అంత సాహసం చేస్తారని అనుకోలేము. ఓకే, కానీ పిచ్చివాడిలో పిచ్చివాడి చేతిలో రాయి ఎటైనా వెళ్ళొచ్చు కదా, వాడిని ఎత్తికి కూడా కొట్టుకోవచ్చు కదా, పక్క వాళ్ళని ఎత్తి మీద వేయడం కన్నా వాళ్ళనెత్తితో కూడా. ఇది ఖచ్చితంగా అక్కడ అధికారం పిచ్చివాడి చేతిలో రాయిలా ఉందండి ఆంధ్రప్రదేశ్లో. ఇంకా అక్కడ ఎవ్వరు వాళ్ళని కాదనే వాళ్ళు ఎవరు ఉండటానికి వీల్లేదు, నో చెప్పడానికి వీల్లేదు. ఏదైనా ప్రతిదీ వాళ్ళ కన్సర్నల్లో జరగాలి. ఆ రకమైన మొండి మూర్ఖపు పట్టుదలతో ఉన్నారు వాళ్ళు. ఓకే, ఇప్పుడు చూడండి గమ్మత్తు ఎట్లా ఉంటుందంటే, వీళ్ళు ట్రోలింగ్ ఎలా ఉంటుందంటే, ఇప్పుడు చంపేస్తాము అనే మాట కంటే కూడా మించిన ట్రోలింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఏంటి, వాళ్ళ వ్యక్తిగత విషయాల మీద, వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారు, వాళ్ళు లంచాలు తీసుకుంటారని చెప్తున్నారు. పైగా ఆవిడ ఢిల్లీ వెళ్ళి నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి అని అడిగిందని చెప్తున్నారు. కానీ ప్రపంచం మొత్తానికి తెలిసిన విషయం ఒకటి ఉంది కదా, శవం ఉండగానే అంత్యక్రియలు కూడా జరగకముందే మీరు సంతకాలు పెట్టించుకున్నారు కదా, నేనే ముఖ్యమంత్రిని అవ్వాలి అని. మరి ఇప్పటికిప్పుడు నన్ను ముఖ్యమంత్రిని చేయమని చెప్పి ఢిల్లీతోటి సున్నం పెట్టుకున్నది ఎవరు? నీకు ఏదైతే పొలిటికల్ యాస్పిరేషన్ ఉంటుందో, ఇంట్రెస్ట్ ఉంటుందో, రెండో వాళ్ళకు ఉండొద్దా? నేను ఒక్కడనే రాజుని అంటే ఎట్లా కుదురుతుంది? కుదరదు కదా. మరి ఇలాంటి పరిస్థితుల్లో షర్మిలారెడ్డిని మాటలతో బాధించటం ఒకటి, ఇప్పుడు సునీతారెడ్డి విషయం వచ్చేసరికి చంపేస్తాము చంపేస్తాము చంపేస్తాం. ఇది ఏదైనా ఒక మాట ఇలా వచ్చింది అన్నప్పుడు గనక అధినేత మేల్కొని ఇలా అనడానికి వీల్లేదు, ఇది కరెక్ట్ కాదు, ఆమె ఆయన చెల్లెలు అవ్వచ్చు కాకపోవచ్చు, ఏ మహిళని అంటానికి వీల్లేదు. మీరు సొంత రక్తం అన్నారు కదా, నేను ఆ మాటతో ఏకీభవించను. సొంత రక్తం అయితే ఏంటి, ఇప్పుడు ఇంకొకరికి పుట్టిన బిడ్డ ప్రాణం మట్టుకు ప్రాణం కాదా, ఆ బిడ్డ ప్రాణం పోతే ఆ తల్లి ఏడవదా? ఆమె గనక పెళ్ళయి ఉంటే భర్త ఏడవడా, లేకపోతే పిల్లలుంటే పిల్లలు ఏడవరా? నీ అసలు మీకు తల్లి చెల్లి అనే ఇదే ఉంటే, ఆ విచక్షణే లేదు ఉంటే తల్లి ఎందుకు హైదరాబాద్లో ఉంటుంది, నీ ఇంట్లో ఉండవలసిన తల్లి కూతురు దగ్గర ఎందుకు ఉంటుంది? కూతురు ఎందుకు ఇవాళ రోడ్లు పట్టుకొని నేను ఆ రోజు నీకు ఇంత సాయం చేశాను అని ఆవిడ ఆవిడ చెప్పుకోవాల్సిన అవసరం దేనికి? ఆ రోజు ఆమెను వాడిందా నిజమా కాదా? ఆ రోజు కూడా మీరు అని ఉండాల్సిందిగా, జగనన్న బాణాన్ని వచ్చాను అని అంటే కాదు కాదు నాకు సంబంధం లేదు ఆవిడతోటి, ఆమె ఎందుకు చేస్తుందని ఆ రోజు కదా చెప్పాలి మీరు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నారు?
ఇప్పుడు మాట్లాడాల్సిన అంటే పక్క అవకాశవాదం. ఓకే, పక్క పక్క అవకాశవాదం అనమాట. ఓకే, ఇప్పుడు వైఎస్ షర్మిలకి వైఎస్ ఉండొద్దంట, మురిసిపల్లి ఉండాలంట. ఇప్పుడు విమల అని విమలారెడ్డి ఆవిడ వైఎస్ సిస్టరు, ఆవిడ జగన్ పలుకులు పలుకుతుంది కదా, జగన్ వైపు మాట్లాడుతుంది కదా అత్తమ్మ, ఆమె అయితే వైఎస్ విమలారెడ్డి. ఓకే, ఆమెకు పెళ్ళయింది కాబట్టి ఆమె ఇంటి పేరు మారాలని అనట్లా. వైఎస్ షర్మిలకి మట్టుకు నీకు పెళ్ళయింది, నీ మొగుడింటి పేరు ఇది అని చెప్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియాలో విషం కక్కించడం వెనుక సోషల్ మీడియా పోకిరి ఉన్నాడంటారు. అంతే, ఓకే, మీరు అసలు మీకు అసలు ఆశ్చర్యమే అక్కర్లేదు. ఈ పోకిరి మొత్తానికి ముఠా నాయకుడు ఎవరైతే ఉన్నాడో వాడు అమెరికాలో ఉన్నాడో వాడు ఇక్కడికి రాడు, ఇక్కడికి ధైర్యం లేదు, ఇక్కడికి వచ్చి ఇప్పుడు పంచ్ ప్రభాకర పోకిరి, ముఖ్యమంత్రి జగన్ సోషల్ మీడియా పోకిరి, ఇద్దరు అంతే. అచ్చా, ఇద్దరు వాళ్ళిద్దరూ అంతే. ఓకే, ఆ టైటిల్ ఎవరికి ఇచ్చారు మీరు, సోషల్ మీడియా పోగిరి అని? ఇప్పుడు ఆయన నోట్లో నుంచి వస్తుంది, దేవుడు ఆదేశించాడు నేను పాటించాను అన్నట్లుంది. ఆదేశించింది జగను, పాటించేది పంచ ప్రభాకరు. ఇది ఒక పోకిరి వ్యవస్థ. ఓకే, ఈ పోకిరి వ్యవస్థను తయారు చేసింది జగన్మోహన్ రెడ్డి, దాన్ని ముందుకు నడిపిస్తుంది పంచ ప్రభాకరు. ఓకే, ఇక్కడ ఈయనేమో ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఈయన బతికిపోతున్నాడు, వాడు ఎక్కడో అమెరికాలో ఉన్నాడు కాబట్టి వాడు బతికిపోతున్నాడు, వాడు ఏం మాట్లాడుతున్నాడు అసలు, ఆడవాళ్ళ గురించి ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎందుకు మాట్లాడతాడు? ఎవరైనా సరే వ్యతిరేకించారు అంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిందే. ఎవరిచ్చారు వాడికి ఈ హక్కు అసలు మహిళల శీలాల గురించి మాట్లాడేది, భువనేశ్వరి గురించి, పురంధరేశ్వరి గురించి ఎలా మాట్లాడతారండి ఇట్లా? అసలు విలువలు లేకుండా. ఇప్పుడు మీకు పంచాయతీ ఉంటే చంద్రబాబు నాయుడుతో తేల్చుకోండి, లోకేష్తో తేల్చుకోండి. అవును, మొన్నటికి మొన్న ఏదో లోకేష్ స్టేట్మెంట్ ఇచ్చాడని లోకేష్ అమెరికాలో అరెస్ట్ చేశారు అని చెప్పి వీళ్ళు ఒక వారం రోజులు వదిలగొట్టారు సోషల్ మీడియాలో. అయితే ఇంత చేసి అతను అమెరికానే వెళ్ళలేదు. అమెరికా వెళ్లకుండా ఇక్కడ ఉంటే కూడా అరెస్ట్ చేయొచ్చు, అంటే నోటీసులు పంపిస్తారు అరెస్ట్ వారెంట్ అక్కడ ఇష్యూ అవ్వచ్చు. కానీ ఈ సోషల్ మీడియాలో ఎట్లా పెట్టారు, ఊచల వెనక మాల లోకేష్ ఉన్నట్లు పెట్టారు. ఎందుకు ఇట్లాంటివన్నీ చేస్తున్నారు మీరు? దానికి వారం రోజులు మీరు ఎంత మాట్లాడతారో మాట్లాడండి, ఒకేసారి మీకు మంచి డైలాగ్ చెప్తాను అని చెప్పి చాలా ఓపిక పట్టాడు లోకేష్. ఓపిక పట్టి అంతా అయిపోయిన తర్వాత ఒక వారం రోజులు పోయిన తర్వాత నేను అసలు అమెరికానే వెళ్ళలేదు, ఒకవేళ నన్ను అమెరికాలో నన్ను అరెస్ట్ చేస్తుంటే జగన్ కూతురుని కూడా అరెస్ట్ చేశారు అన్నాడు లోకేష్, స్టేట్మెంట్ ఇచ్చాడు. దానికి పంచప్రభాకర్కి చాలా కోపం వచ్చేసింది. కోపం వచ్చేసేసి నీ పెళ్ళం తాజ్ హోటల్లో ఎవరితో ఉందో తెలుసా, వీడికి తెలుసా, వీడెక్కడున్నాడు, వీడు ఇండియా ఎందుకు రాడు అసలు, ఇన్ని మాట్లాడేవాడు రావాలి కదా, మాట్లాడాలి కదా ఇక్కడ. అందుకని ఏ రకంగా చూసినా ఈ వ్యవస్థ మట్టుకు, ఈ పోకిరి వ్యవస్థ మట్టుకు, సోషల్ మీడియా పోకిరి వ్యవస్థ మట్టుకు చాలా తప్పు. ఇది దీన్ని ఎంతవరకు శిక్షించాలో అంతవరకు శిక్షించాల్సిందే. సునీతారెడ్డిని ఇప్పుడు చంపేస్తాము అన్నారు, నిజంగా చంపుతారా లేదా కాసేపు పక్కన పెడదాం. అసలు చంపేస్తామని అనాల్సిన మాట ఎందుకు వస్తుంది మీకు? అసలు మీరెవరు, మీకు ఎవరు ఇచ్చారు హక్కు చంపేస్తామని? అంటే వాళ్ళ నాన్నని గొడ్డలతో నరికినట్టు ఆమెను కూడా నరుకుదాం అనుకుంటున్నారా? నరికి ఆయనకేమో గుండిపోటు అని చెప్పారు గొడ్డలతో నరికి, ఈవిడికేమో బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని చెప్తారా? ఏం చెప్తారు మీరు? అసలు ఆవిడ నరకాల్సిన అవసరం, ఆవిడ చంపేస్తాననే అధికారం మీకు ఎవరిచ్చారు? ఇప్పుడు ఏం లేదండి, ఆమె వీటన్నిటికీ ఆమంటూ వచ్చింది అక్కడికి. అంటే కేవలం భయపడ్డ, ఈమె నిజంగా వచ్చి అక్కడ పోటీ చేస్తే ఓడిపోతామనే భయం ఉంది. ఆ భయం కొద్దీ ఆవిడ్ని అసలు బరిలోకి దిగనీయకుండా చెయ్యాలనే ఉద్దేశంతో చేస్తున్న వ్యాఖ్యలు ఇవన్నీ. అంతే, మైండ్ గేమ్ ఉచ్చులో వేస్తున్నారు. ఉచ్చులో వ్యూహం పన్నటము, వ్యూహంలో వాళ్ళు పడిపోవాలి, ఆ ఉచ్చులో వాళ్ళు పడిపోవాలి. ఇంతలా ఇలాగ చూడాల్సిందే తప్పితే ఈ ప్రజాస్వామ్య భారతదేశంలో ఇలా వివేకానంద రెడ్డిని చంపడం మీకు ఈజీ అయిందేమో కానీ షర్మిలా రెడ్డిని కానీ సునీతారెడ్డిని కానీ చంపడం అంత ఈజీ కాదు. మీరు అసలు ఆ సాహసానికి ఒడిగడతారని నేనైతే అనుకోను. ఒకవేళ ఒడిగడితే కూడా
ఇప్పుడు ఏదైతే అనుభవిస్తున్నారో చిత్రవద అవును వివేకానంద రెడ్డిని చంపి అవును అది చంద్రబాబు నాయుడు మీద తోసి ఎన్నికల లబ్ధి పొందాలనుకుని ఇప్పుడు ఆ కేసు గురించి ఆ చేసిన తప్పు గురించి మీరు ఎన్నిసార్లు ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నారో ఎవ్వరికి తెలియని విషయం కాదు. ఇది బహిరంగ రహస్యం, బహిరంగ రహస్యం. ఆ అవినాష్ రెడ్డిని కాపాడుకోవడం కోసం మీరు ఎన్ని కుప్పిగంతులు వేశారు, ఎన్ని విన్యాసాలు చేశారు, ఎంత డబ్బులు కప్పం కడుతున్నారో అందరికీ తెలుసు. ఇందులో ఏది దాచిపెట్టే విషయం కాదు, తెలియని విషయం కూడా కాదు. కానీ ఒక మనిషిని చంపేస్తాము అని మీరు ఎంత సోషల్ మీడియాలో మాట్లాడినా కానీ వాళ్ళు భయకంపితులైపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూర్చుంటారని మీరు చూస్తున్నారు. కానీ ఇలాంటివి చేస్తే వాళ్ళకి పట్టుదల వస్తే గనక రెట్టించిన ఉత్సాహంతో పనిచేయడం మొదలెట్టారనుకోండి వాళ్ళు. ఎందుకైనా మంచి రియాక్షన్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అది ప్రకృతి ధర్మం, అది నేచర్లో అంతే జరుగుతుంది, అంతకంటే విరుద్ధంగా జరగదు. కానీ ఎందుకైనా మంచిది ఒక కంప్లైంట్ ఇచ్చుండాలి అని చెప్పి కంప్లైంట్ ఇవ్వడమే కానీ ఈ కంప్లైంట్ వల్లే వాళ్ళు నోర్లు మోస్తారని అయితే నేనైతే నమ్మట్లేదు. వాళ్ళు ఆ పోకిరి బుద్ధి మానుకుంటే కానీ ఇట్లాంటి ఓకే ముందు ఆ పోకిరికి బుద్ధి వస్తే ఈ పోకిరీలకు బుద్ధి వస్తుంది.